నమస్కారం. ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్గా మారినటువంటిది, ప్రతి ఒక్కరి నోట్లో నాలుతున్నటువంటిది ఏంటంటే ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది వచ్చేటువంటి వర్షాకాల పార్లమెంట్లో ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ బీజేపీ పెట్టబోతున్నది అనేటువంటిది అంటూ ఉన్నారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, December 9 ప్రస్తుతం కరోలీలాల్ మీనా అనేటువంటి బీజేపీ ఎంపీ ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ను ప్రైవేట్ బిల్లుగా ప్రవేశపెట్టారు. అయితే అసలు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది మనం ఒకసారి చూస్తే, కులం, మతం, వర్గం, స్త్రీ పురుష లింగ భేదాలు ఏవీ లేకుండా భారతదేశంలో ఉండేటువంటి పౌరులందరూ ఒకటే, అందరూ సమానమే అనేటువంటిది ఒకటి. రెండో విషయం ఏంటంటే, జెండర్ సమానత్వం అనేటువంటిది కూడా దీంట్లో రావాలి అనేటువంటి భావన ఒకటి. ఈ జెండర్ సమానత్వం వచ్చి భారతదేశ పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి. ఉదాహరణకు హిందూ చట్టాలు ఒక తీరుగా, ఇస్లాం చట్టాలు ఒక తీరుగా కాకుండా, అంటే వాళ్ళు షరియా చేస్తుంటారు, షరియా చట్టం వాళ్ళు అనుకరిస్తుంటారు, హిందూ చట్టాలు వివాహ చట్టాలు అనేటువంటివి వేరే ఉన్నాయి. అలా కాకుండా సమానమైనటువంటి దాన్ని మనం ఈ యొక్క భారతదేశంలో యూనిఫామిటీ ఉండాలి అనేటువంటి భావనతో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది తీసుకురావాలి అనేటువంటి భావన. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రం, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ Article 44 ఏమని చెప్తుందంటే, అందరూ సమానమే, భారతదేశంలోని పౌరులందరికీ సమానమైనటువంటి పౌర స్మృతి ఉండాలి అనేటువంటి భావన ఆ 44లో Article 44లో ఉంది. దాన్నే మన అందరం ఈ భారతదేశంలో అందరి పౌరులకు మనం పెట్టాలి అనేటువంటి ఉద్దేశం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్. అయితే దీన్ని ఒక్కసారి మనం కనుక గమనిస్తే 1867 నుంచే గోవాలో ఇది ఉంది, కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది గోవాలో ఉంది. అయితే అక్కడ బ్రహ్మాండంగానే నడుస్తుంది కదా, మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా హిందువులకు వివాహ చట్టాలు వేరే, ముస్లింలకు వివాహ చట్టాలు వేరే, వాళ్ళు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు, హిందువులు ఒకరికంటే ఎక్కువ పెళ్లి చేసుకుంటే వాళ్లకు క్రిమినల్ కేసు ఉంటుంది, సివిల్ కేసులు ఉంటాయి అనేటువంటిది ఒకటి. మనం ఈ భావన లేకుండా అందరూ సమానమే, అందరూ ఒకే విధమైనటువంటి వివాహ చట్టం ఉండాలి అందరికీ అనేటువంటిది ఒకటి. అయితే భారతదేశంలో దాదాపు 200కు పైగా చట్టాలు వారి వారి మతాల ప్రకారంగా, వారి వారి ఆచారాలు, వారి వారి సాంప్రదాయాల ప్రకారంగా ఈ చట్టాలు ఉన్నాయి. కానీ అవన్నిటినీ తీసేసి అందరికీ సమానమైనటువంటి చట్టం, అంటే చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక కుటుంబంలో పరివారం ఉంటుంది, ఆ పెద్దన్నకు ఒక రకంగా, ఒక పెద్దక్కకు ఒక రకంగా, చెల్లెకు ఒక రకంగా, తమ్మునికి ఒక రకంగా అనేటువంటి భావన లేకుండా అందరూ సమానంగా బ్రతకాలి, సమానంగా ఉండాలి, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి అనేటువంటి భావన ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది. అయితే రాజ్యాంగ నిర్మాతలైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా, కేఎన్ మున్షి గారు కూడా, కుప్పస్వామి గారు కూడా ఈ యొక్క కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది భారతదేశంలో తప్పకుండా రావాలి అనేటువంటి భావన వారు వెలిబుచ్చారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, 1985లో షాబాను కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది, కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది ఉంటేనే బాగుంటుంది అనేటువంటి భావన కూడా వారు వ్యక్తం చేశారు. అదేవిధంగా 1995లో సరళ ఉద్గల్ అనేటువంటి కేసులో కూడా కోర్టు ఇదే భావన చేసింది. అదేవిధంగా 1995లో సరళా ఉద్గల్, తర్వాత 2003లో వెల్లా ముత్తల్ అనేటువంటి కేసులో కూడా, తర్వాత 2015లో ఈ యొక్క కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది ఉండాలనేటువంటిది కోర్టులు భావించినటువంటి విషయం మనమందరం గమనించాల్సినటువంటి విషయం. అయితే భారతదేశంలో ఈ కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది, ఉమ్మడి పౌరసత్వం అనేటువంటిది 100కి 100 మనం దీన్ని తప్పకుండా ప్రభుత్వం తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరికి ఒక చట్టం, ఇంకోరికి ఇంకో చట్టం కాకుండా, ఇవి క్రిమినల్ లాస్ ఏ విధంగానైతే అందరికీ ఒక విధంగా ఉన్నాయో, ఈ
కామన్ సివిల్ కోడ్ కూడా అదే విధంగా ఉంటే భారతదేశ పౌరులందరూ కూడా వివాహ చట్టం గాని మత చట్టాలు గాని కుల చట్టాలు గాని తర్వాత పౌరసత్వ చట్టాలు గాని తర్వాత వారసత్వ చట్టాలు గాని ఇవన్నీ ఒకే విధంగా ఉంటే సమానమైనటువంటి భావన ఉంటుంది అందరికీ సమానమైనటువంటి హక్కులు కలుగుతాయి అనేటువంటి భావనతో ఈ యొక్క బిల్లు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటి బిల్లు తీసుకొస్తున్నారు దానికి మనం అందరం కూడా ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని తప్పకుండా మనసా వాచా కర్మణ ఈ యొక్క గవర్నమెంట్ నిజంగా మనం ఒకసారి ఆలోచిస్తే ట్రిపుల్ తల్లాక్ అనేటువంటిది చాలామంది అన్నారు ముస్లిం కంట్రీస్లలోనే ట్రిపుల్ తల్లాక్ లేదు చాలా ముస్లిం కంట్రీస్ అన్నింటిని దాన్ని అన్నీ కూడా ఈ బ్యాన్ చేసింది ట్రిపుల్ తల్లాక్ని అదేవిధంగా ఆ ట్రిపుల్ తల్లాక్ అనేటువంటిది మనం ఇప్పుడు బిల్లు తీసుకొచ్చాం చాలా బ్రహ్మాండంగా అది ఉంది అదొకటి తర్వాత 370 ఆర్టికల్ తీసేశారు అది కూడా భారతదేశంలో కాశ్మీర్ విలీనమైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది తప్పకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏ భావనతోనైతే వాళ్ళు అన్నారో అదే భావనతో ఇప్పుడు తప్పకుండా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం మన భారతదేశంలో ఎంతైనా ఉంది దాన్ని మనస్ఫూర్తిగా మనందరం ఆహ్వానిద్దాం జై శ్రీరామ్.